సో యాత్రికుని ప్రయాణం అనే బుక్ మరి దైవజనుడు జాన్ బన్యన్ అనే ఒక వ్యక్తి రాశాడు జాన్ బన్యన్ అనే ఈ వ్యక్తి మరి దేవుని తెలుసుకొని దేవుని మరి సేవకుడిగా సువార్థికుడిగా పనిచేసినందుకు మరి ఆనాడు ఇంగ్లాండ్ దేశపు అధికారులు అతన్ని జైల్లో వేస్తారు జైల్లో వేసినప్పుడు జైల్లో మరి తాను బంధించబడి ఉన్నా కూడా ఆ సమయాన్ని చక్కగా వినియోగించుకొని దేవుడు అతనికి ఇచ్చిన తలంపులన్నీ కూడా తాను ఒక బుక్కుల ఒక కథలాగా రాశాడు ఒక క్రైస్తవుడు ఒక విశ్వాసి తన జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులేండి ఎలాంటి పరిస్థితులు గుండా పోతాడు ఎలాంటి పరీక్షలు వస్తాయి ఎలాంటి అవమానాలు వస్తాయి తర్వాత దేవుడు ఎలా కాపాడుతాడు ఎలా తప్పిస్తాడు చివరిగా పరలోకానికి వెళ్ళుటకు ఎలా సిద్ధపడతాడు ఇవన్నీ కూడా ఒక కథలాగా మంచిగా పూస గుచ్చినట్టుగా రాస్తాడు ఇంతలా ఆ బుక్ తెలుగులో కూడా మనకు దొరుకుతుంది అయితే ఆ బుక్లో కథలాగా రాస్తాడు అంటే పరిస్థితులను కూడా అలవాట్లను కూడా ఒక వ్యక్తుల్లాగా తాను రాస్తాడనమాట ఊహించి రాసిందే దానికి ఆధారం బైబిలే అయినా కూడా క్రైస్తవ జీవితాన్ని ఊహించి తను ఏమని రాస్తాడంటే అందులో క్రైస్తవుడు అనే ఒక వ్యక్తి మరి వీపు మీద బల ఎంతో ఘోరమైన భారము పెద్ద మూట పాపపు మూట మనకు కనబడని మూట ఆ మూట మోస్తూ దాని ఆయాసము చేత దాన్ని ఎలాగైనా విడిపించుకోవాలని తను అనుకున్నప్పుడు తనకి మరొక చిన్న మరి పుస్తకాన్ని ఇచ్చిపోతాడు సువార్తికుడు అనే ఒక వ్యక్తి ఆ పుస్తకంలో చూసినప్పుడు తనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ భారము పోవాలన్నా వాళ్ళు నివసిస్తున్నటువంటి నాశనపురం అనే ఊరు సియోనుపురం అనే ఆ దేశంలో అధికారిగా ఉన్న ఆ రాజు యొక్క ఉగ్రతను బట్టి నాశనం అవ్వబోతుంది అని తాను ఆ బుక్లో తెలుసుకొని ఈ రెండిటిని ఒకటేమన్నా భారం పోవాలన్నా రెండోది నాశనపురం అనే మా ఊరు నాశనం అయిపోతుంది దీన్ని తప్పించుకోవాలన్నా కూడా నేను ఫలానా చోటుకి వెళ్ళాలి అని తను ఆ బుక్లో చదివి అక్కడికి వెళ్ళాలనుకుంటాడు వెళ్ళాలనుకున్నప్పుడు అంటే రక్షణ పొందాలి అనుకుంటాడు ఆ వెళ్ళాలంటే ఎక్కడికి శిలువ దగ్గరికి వెళ్ళాలి ఆ సిలువ ఎక్కడుంది ఎంతో సుదూరంలో పెద్ద గుమ్మం ఉంది ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు కొడితే ఒకరు తలుపు తీరుస్తారు తలుపు తీసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా దూరం ఇరుకైన మార్గంలో వెళ్తే అక్కడ ఒక కొండ మీద ఉంటుంది ఆ శిలువ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అతను అయితే అక్కడికి వెళ్ళి సిలవ దగ్గర మాత్రమే ఆ భారం తెగిపోతుంది అని తనకు తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళాలనుకుంటాడు అంటే రక్షణ పొందాలనుకుంటాడు రక్షణ పొందాలని అనుకోగానే రక్షణ ఏ వ్యక్తి పొందలేడు ఎందుకంటే ఊగిసలాట ఉంటుంది ఎన్నో ఎంతో సంఘర్షణ పాత అలవాట్లు పాత బంధాలు పాత ధర్మాలు పాత విషయాలన్నీ కూడా నిన్ను అటువైపు లాగుతుంటాయి సత్యమేమో నిన్ను ఇటువైపు లాగుతుంది ఆ రెండింటి మధ్యలో ఒక వ్యక్తి మరి నిజంగా రక్షణ పొందక మునుపు ఊగిసలాడుతూ ఉంటాడు కొద్ది రోజులు ఇటు కొద్ది రోజులు అటు 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 ఆ విధమైన ఒక రకమైన ఊగిసలాటలో తను ఉంటాడు దాన్ని తెలియజేసేదానికి ఆ బుక్లో ఏం రాస్తాడంటే ఆ వ్యక్తి పోతూ ఉంటే అతనికి ఇద్దరు దోస్తులు వస్తారు స్నేహితులు అందులో ఒకని పేరు మెత్తన ఒకని పేరు మొండి ఆ రెండు స్నేహితులు ఎవరో కాదు కానీ మనలో ఉన్న రెండు బుద్ధులు ఒక స్నేహితుడేమో మెత్తన మెత్తనైన మనస్సుతో ఇదే సత్యము ఇది నువ్వు నమ్ము నిజంగా కడిగిపోతే నీకు అవుతుంది అని మరి ఒప్పించే మనసు రెండవ మనసు మొండి మనసు ఆ ఏముంది ఆ చూడు ఈ చూడు వాళ్ళు ఏం బాగుపడ్డారు వీళ్ళు ఏం బాగుపడ్డరు ఆ ఈశ్వరం నమ్ముకుంటే నేనా అని చెప్పి మొండితనంతోనే అటు పోకుండా నిన్ను ఆపివేసే గుణం వీళ్ళిద్దరు కలిసి ఆయనతోని కొద్ది దూరం ప్రయాణం చేస్తారు ప్రయాణం చేసినప్పుడు ఇంకా ఆ మాటల మధ్యలో వాళ్ళు చూసుకోకుండా ఆ బుక్లోనే చదువుతూ ఆయన చెప్తూ ఉంటాడు వాళ్ళు వింటూ ఉంటారు అలా వెళ్ళంగా 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 అనుకోకుండా ఏ రోడ్డు ఎలా ఉందో చూసుకోకుండా వాళ్ళు వెళ్ళడంతో అమాంత ముగ్గురు కలిసి బురదలో పడిపోతారు బురదలో పడగానే మొండి అనే వ్యక్తికి కోపం వస్తుంది ఏమిరా శియోనుపురం అంటివి సుఖం అంటివి సంతోషం అంటివి సంగీతం అంటివి ఆనందం కన్నీరు కన్నీరుండదంటవి ఆకలి ఉండదంటవి తీరా తీసుకొచ్చి బురదలు పడేసినావు ఇదేనా నీ శివోనుపురము చాలు చాలు బావు అని చెప్పి వాడు అసహ్యంగా అక్కడి నుండి మరి వాళ్ళని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఆ బురద ఏంటి అని రాస్తూ అక్కడ ఏమంటాడంటే దేవుని నమ్ముకున్నప్పుడు కొత్త కొత్తలో నీకు ఎదురయ్యే కష్టాలు బాధలు నిరాశలు మనకి ఇక్కడ అంత దాన్ని తెలియదు కానీ పల్లెటూళ్ళలో పోతే దేవుని నమ్ముకోగానే ఏదో కష్టాలు వస్తాయి దెబ్బకే చుట్టాలు చుట్టాలంటారు మీరు అన్ని వదిలేసి దేవుని నమ్ముకున్నారు ఇప్పుడు చూడేమైందో అవి ఎందుకు మనకి అనగానే దెబ్బకే బంద్ బైబుల్ బంధు సంఘం బంధు రక్షణ లేదు ఏమి లేదు నిరాశ నిరాశతో వాళ్ళు ఏం చేస్తారంటే వెనుదిరిగి వెళ్ళిపోతారు అయితే మెత్తన ఏం చేస్తాడంటే మరి తనతో పాటే ఇంకొంచెం ముందుకెళ్తాడనమాట అంటే ఈ విధంగా మన 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 మనసులో రెండు గుణాలు మొండి తను నిన్ను వెనక్కి లాగుతుంది మెతనైన మనసు నిన్ను ముందుకు తీసుకెళ్తుంది అని తెలియజేయడానికి అక్కడ కల్పించి ఒక కథలాగా రాస్తాడు ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆ వ్యక్తి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ శిలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత శిలువ దగ్గర ఎప్పుడైతే ఆ శిలువను చూస్తాడో వెంటనే అతని పాప భారం తెగిపోయి ఆ కొండ మీద నుండి దొరలి 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 ఇంకా కిందికి వెళ్ళిపోతుంది అంటే మన పాపాలు ఇంకెప్పుడు దేవుడు గుర్తు చేసుకోడు అని చెప్పనికి ఆ కొండ మీద ఉంది అన్నట్టుగా రాస్తాడు అక్కడికి ఆయన వెళ్ళి రక్షణ పొందగానే ముగ్గురు దేవదూతలు వచ్చి అతనితో మాట్లాడేమంటారంటే ఒక వ్యక్తి ఒక దేవదూతనేమో నీ పాపాలు క్షమించబడ్డాయి అని డిక్లరేషన్ ఇస్తాడు మరొక దేవదూత అతనికిన్న మురికి పేలికల బట్టలని తీసి మంచి వస్త్రమేసి ఇది నీతి వస్త్రము ఇది రక్షణ వస్త్రం ఇది వేసుకో నీవు అని చెప్పి అలంకరిస్తాడు దూత ఏం చేస్తాడంటే ఒక చుట్టనిచ్చి ఇదిని రక్షణ పత్రము నిన్ను రక్షణ నిర్ధారం చేసే పత్రము ఇవి దాపెట్టుకో నువ్వు శివనుపురానికి వెళ్ళిన తర్వాత అక్కడ రాజు అడుగుతాడు అతనికి నువ్వు ఇది ఇవ్వాలి అక్కడ నువ్వు ఇది చూపించాలి ఇది నిన్ను లోపలికి పంపించే ఒక అనుమతి పత్రం లాంటిది అని చెప్పి చెప్పి ఆయనకు అది ఇచ్చేసి ముగ్గురు మాయమైపోతారు ఇతను ఒక్కడు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే తర్వాత తర్వాత కథంతా అయిపోతే అసలు సంగతికి వద్దాము ఆయనకు ఒక దోస్తు దొరుకుతాడు ఆ దోస్తు పేరు ఏం పేరు అంటే నిరీక్షణుడు అంటే క్రైస్తవునికి జీవితాంతం తోడుండేది ఏంటంటే నిరీక్షణ హోప్ అంటాం మనం ఇంగ్లీష్లో కాబట్టి ఈ హోప్ అనే వ్యక్తి అంటే నిరీక్షణ మనం చచ్చే వరకు ఈ నిరీక్షణ మనల్ని ఎత్తిపడుతుంది కాబట్టి ప్రయాణం అంతం వరకు కూడా ఇంకా క్రైస్తవునితో ఈ నిరీక్షణుడు అనే ఒక వ్యక్తి కూడా వెళ్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసి వెళ్తుండంగా సగం యాత్ర అయిపోయిన తర్వాత ఒకడు అమాంతం గోడదునికి దూనికి వస్తూ ఉంటాడు ఆ దారిలోకి అంటే నాశనపురం అంతా ఒకవైపు ఉంటుంది ఆ పెద్ద గుమ్మంలో నుండి ఇతను వచ్చాడు సియోనుపురం వైపుగా వెళ్ళాలి సగం ప్రయాణం అయిన తర్వాత ఒక దగ్గర గోడ ఆ ప్రాకారం దాటి ఒకటి దిగుతూ ఉంటే వీళ్ళు చూస్తారు అయ్యయ్యో ఏం చేస్తున్నారండి అని అంటే ఏం లేదు నేను మా ఊరు ఇక్కడనే పక్కనే అయితే నేను సీవనపురానికి పోవాలని అనిపించింది అందుకని ఇటు వచ్చేసి పోతున్నా అంటే అయ్యా అలా కాదు కదండి మీరు అక్కడ నుండి రావాలి కదా మార్గము గుండా రావాలి కదా ద్వారము గుండా రావాలి కదా అక్కడ నుండి వస్తేనే సిలువ దగ్గరనే మరి మనకు ఒక పత్రం ఇస్తారు కదా అక్కడ దేవదూతలు కనబడి మనకు నీతి వస్త్రాలు అని అవన్నీ వివరిస్తే మీరు నమ్మేది మీకండి మేము నమ్మేది మాకు ఎవరి నమ్మకం వాళ్ళకే నేను శివనపురానికి వెళ్తున్నా మీరు అక్కడికి వెళ్ళి వచ్చినా వీడికే ఇక్కడికి వెళ్ళి వచ్చినా వీడికే అందులో ఏముంది నాకైతే ఇందులో ఏమి తప్పనిపించట్లేదు అని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ వ్యక్తి పేరు ఏం పేరు అని బుక్లో ఆయన ఏం రాస్తాడంటే అజ్ఞాని అజ్ఞాని అనే వ్యక్తి ఎలాంటాడంటే రక్షణ అనుభవం లేకుండానే శిలువను చూసిన అనుభవం లేకుండానే పాపాలు క్షమించబడ్డాయి అన్న నిర్ధారణ లేకుండానే వాడు క్రైస్తవ యాత్ర చేస్తాడు వాడు బైబిల్ పట్టుకుంటాడు వాడు మెదరానికి వస్తాడు వాడు కానుకలు వేస్తాడు వాడు చర్చిలో సాపలు అన్నీ చేస్తాడు కానీ ఎక్కడి నుండి ఆ వ్యక్తి గోడదువునికి వచ్చిండు అసలైన రక్షణ అనుభవం కూడా రాలేదు గోడ వచ్చి పోతున్నాడు వీలు పోతురు ఆయన పోతున్నాడు సరేలే ఆయనతో మనకెందుకని మనకేందునకు కాగి ఆయన పోయాక మెల్లగా వీలు పోతూ ఉంటారు ఆ తర్వాత ఇంకా ఆయనకేమైందో వీళ్ళకి తెలియదు వీళ్ళకేమైందో ఆయనకు తెలియదు అంత కష్టాలు నష్టాలు యుద్ధాలు ఏవేవో జరుగుతాయి మధ్యలో ఆ కథలో చివరిగా వాళ్ళు శ్రీవనపురం బోనికి ఒక నది అడ్డం ఉంటుంది ఆ నది దాటితే ఇంకా అటువైపు పోయినట్టే అప్పుడు ఒక వచ్చి వాళ్ళను పలకరిస్తాడు అమ్మ ఇప్పటి వరకు కష్టాలన్నీ తట్టుకున్నారు బాగానే చాలా మంచి వాళ్ళు మీరు తట్టుకున్నారు ఎందరో మధ్యలోనే వదిలేశారు అయితే మీరు సియోను పురా ప్రభు అయినటువంటి ఆయనను ప్రేమించి ఇక్కడి వరకు తట్టుకున్నారు మీ కష్టమే ముట్టికబోదు ధైర్యంగా ఉండండి ఇది ఒకటే లాస్ట్ పరీక్ష ఈ నది దాటారా అక్కడ నుండి మీరు ప్రయాణించే అవసరం కూడా ఉండదు ఎందుకంటే మీ శరీరాలు మారిపోతాయి దేవదూతలు వచ్చి మిమ్మల్ని ఆకాశ మండలంలో అలా అమాంతం గాల్లోనే తీసుకుపోతారు కాబట్టి మీరు ఈజీగా వెళ్ళిపోతారు అయితే ఇది ఒక్కటే లాస్ట్ పరీక్ష ఈ నదిని దాటాలి ఏందా నది అంటే మరణం అనే నది మరణాన్ని ఒక నదితో పోలుస్తాడనమాట నది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు క్రైస్తవుడు కానివాడు కూడా దాటుతాడు ఆ నదిని ఏంట నది అంటే మరణం అయితే ఆ మరణం అనే నదిని గురించి మాట్లాడుతూ దేవదూట దేవదూత ఏమంటాడంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ నది చాలా లోతైనది ఈ నదిలో మునిగి చాలామంది కొట్టుకుపోయారు కూడా అయితే మీకు ఒక టిప్ చెప్తాను ఏంటంటే మీరు ఈ నదిలో నడిచేటప్పుడు సియోను పురాణి ప్రభు అయినటువంటి ఆయనని మీరు మనసులో తలుచుకొని ఆయన మీద విశ్వాసం పెట్టారా మీకు అడుగు మీ కాళ్ళకు దాక్తుంది ఆయన మీద విశ్వాసం ఎంతగా పెడితే అంత మీకు లోతు ఉండదు ఆ లోతు అంతా ఏమైపోతుంది తగ్గిపోయి మీ కాళ్ళకు మీ అడుగు తాకుతుంది నడుచుకుంటూ పోవచ్చు ఏ క్షణమైతే మీరు నీళ్లను చూసి అలలను చూసి వరదను చూసి అమ్మో అని ఏదన్నా భయపడ్డారా ఆ అడుగు మీకు తాకదు లోతు పెరుగుతుంది మీరు మునుగుతారు ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇదొక్క టిప్పు మీరు గుర్తుపెట్టుకోండి మరణమనే నది దాటేటప్పుడు మీరు ఆ సియోనుపుర ప్రభువును మనసులో తలుచుకొని విశ్వాసం పెట్టండి మీరు ఎంత విశ్వాసం పెడితే అంత సులువుగా దాటగలుగుతారు భయపడ్డరా లోతు పెరుగుతుంది ఇంకా ఎక్కువ భయానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి ఆ టిప్పు చెప్పేసి దేవదూత మాయం అయిపోతాడు తర్వాత వీళ్ళు కొంచెం భయపడతా ఉంటారు ఎందుకంటే వరద బాగా వస్తుంది మరణం అనే ఆ నది దాటాలంటే ఆ నది దాటనీకి కొంచెం భయం అవుతుంది ఎంత క్రైస్తవుడైనా విశ్వాసం ఉన్నా ఉన్నా పరలోకం పరలోకమన్నా నిత్యజీవం అన్నా మరణం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం జడుస్తాడు ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి జడుస్తాడు అంతేగాని చచ్చిపోతే నరకం పోతా అన్న భయం కాదది చచ్చిపోతే ప్రభు దగ్గరికి పోతా అని తెలిసినా ఆ అనుభవం ఎట్లుంటుందో తెలియదు కాబట్టి కొంచెం భయం కొంచెం ఆందోళన సరే వీళ్ళు ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకునే లోపే వెనకాల నుండి మెల్లగా ఆ దోస్తు కూడా వచ్చాడు స్నేహితుడు ఎవరు అజ్ఞాని అజ్ఞాని కూడా వచ్చి ఓహో మీరు కూడా వచ్చారా మీరు ఎట్లా పోతారు మేము దాటుకుంటూ పోతాము మరి మీరు ఎట్లా పోతారు మాకు దోస్తున్నాడు వ్యర్థ నిరీక్షణుడు అనే స్నేహితుడు ఉన్నాడు నాకు వానికి ఒక చిన్న పడవ ఉంది పడవలో నేను సునాయసంగా ఎక్కడైతే వరద తక్కువ వస్తుందో అక్కడ నుండి దాటి వెళ్ళిపోతా ఈ వరదను ఏం దాట్టుకుంటామో అందులో ఎందుకు దిగదు అవసరమే లేదు నేను వ్యర్థ నిరీక్షణుడు అనే స్నేహితుని దగ్గరికి వెళ్తాను వాడు తన ధోణిలో నన్ను నాటి దాటిస్తాడని చెప్పి మరణంలో కూడా వాడే సునాయసంగా దాటాడు అజ్ఞాని అసలైన ద్వారం గుండా రానివాడే సులువుగా దాటుతున్నాడు వీళ్ళకి అర్థం కాలేదు పోనీ అదంతా మనకెందుకు మనకు దేవత ఇలాగే చెప్పాడు మనం ఇలాగే పోదామని వాళ్ళకి అలాగే దాటుతున్న వేళ నిరీక్షణుడు కొంచెం ధైర్యంగా ఉంటాడు ఎందుకంటే నిరీక్షణ కదా నమ్మకం ఉంది అతనికి కానీ అసలైన వ్యక్తి క్రైస్తవుడు మధ్యలో మధ్యలో ఆ నీళ్లల్లో ఆయన కాళ్ళకు చుట్టుకుంటున్న సాతాను బంధకాలను బట్టి కొంచెం భయపడి మరి కింద మీద అవుతున్న వేళ అవిశ్వాసాన్ని కనబరిస్తే లోతు పెరిగిపోతుంది లోతు పెరిగి మునిగిపోతా ఉంటే నిరీక్షణుడే మళ్ళీ పైకి ఎత్తుతాడు కనీసం తలకాయన్న ఉంటే ఊపిరాడిద్దని చెప్పి అష్ట కష్టాలు పడి మొత్తానికి మునిగి తేలి మునిగి తేలి మునిగి తేలి మొత్తానికి నది దాటుతారు దాటగానే మరి వాళ్ళ వాళ్ళకి చెప్పబడ్డట్టుగానే వాళ్ళ శరీరాలు మారిపోతాయి దేవదూతలు వస్తారు వాళ్ళని అమాంతం కొండ సెకండ్లలో తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ద్వారం దగ్గర ఏం జరుగుతుందంటే పైనుండి ఎవరో మోషే ఏలియా లాగా ప్రవక్తలాగా కనబడ్డ కొందరు మీ రక్షణ పత్రం ఏది అని అడుగుతారు అడగ్గానే నిరీక్షణుడు క్రైస్తవం దగ్గర చూసి అడుగుతాడు స్నేహితుడా నీకు సిలువ దగ్గర ఇచ్చారు కదా అది ఏది వాళ్ళకి చూపి అని అంటే వెంటనే తాను అది తీసి చూపే ఆ పత్రము రాజు దగ్గరికి పోగానే రాజుదాన్ని చూసి అరే వీళ్ళు మనం గెస్ట్లు ఎక్కడున్నారు వీళ్ళు గేట్ బయట అరే గేట్ బయట ఎందుకు పెట్టారు గేట్స్ తెరవండి వాళ్ళని ఆహ్వానించండి గ్రాండ్గా ఆహ్వానించండి అనగానే గేట్ సమాంతం వాళ్ళ కొరకు తెరుచుకొని ఎంతో సునాదముతో కూడినటువంటి సంగీతాలు దేవదూతలు వాయిస్తూ ఉండంగా ఉండగా అలాంటి ప్రవక్తలు ఎదురుపోయి వాళ్ళని ఎదుర్కొంటూ ఉండంగా ఆయన రాస్తాడు కనువిందు కలుగుతూ ఉండంగా వాళ్ళు ఆ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు గేట్లు మూయబడ్డాయి మూయబడుతున్న వేళ ఆపండి ఆ ఆపండి అనుకుంటూ అరుస్తూ వస్తున్నాడు ఎవరు అజ్ఞాని వచ్చి నాకు కూడా డోర్ తెరవండి డోర్ తెరవండి అంటే పైనుండి మళ్ళీ వాళ్ళు అడిగారు ఎందుకంటే గేట్ ముయ్యబడ్డది పైనుండి మళ్ళీ వాళ్ళు అడుగుతారు ఏమని బాబు నేను రక్షణ పత్రం ఏది వాడంతా చెక్ చేసుకుంటాడు చెక్ చేసుకొని సార్ నాకు ఏ పత్రం ఇవ్వలేదు వాళ్ళు పోయి అదే చెప్తారు అయ్యా ఇలా ఇంకో వ్యక్తి వచ్చాడు మరి రక్షణ పత్రం అడిగితే నాకు ఏమి ఇవ్వలేదు అంటున్నాడు అనగానే ఆ మాట వినగానే రాజుకు బహుగా కోపం వస్తుందా ఏమి ఇవ్వకపోవడం ఏంటి వాడు అసలు ఆ ద్వారం గుండానే రాలేదు ఆ మార్గం గుండానే రాలేదు సిలవ దగ్గరికే రాలేదు పైగా అబద్ధం ఆడుతున్నాడా అని చెప్పి దేవదూతలను పిలిచి ఎవరక్కడ వాని కాలు చేతులు కట్టేసి వెలుపలి చీకటిలో పడేయండి వాడిని అనగానే ఒక దేవదూత పెద్ద తాళం చేపట్టుకొని వచ్చి బయటకు వచ్చి వాని కాళ్ళు చేతులు కట్టేసి పక్కనే ఉన్న ఒక డోర్ ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ చేసినప్పుడు జాన్ బన్యన్ అనే ఈ వ్యక్తి ఏమని రాస్తాడంటే ఆ బుక్లో నేను ఆ డోర్ తెరవగా నా కళలో నేను చూశాను అక్కడ కొండ మీదనే అయినా కూడా ఆ ద్వారం గుండా కనుక ఎవరన్నా పోతే అమాంతం డైరెక్ట్ పాతాళంలోకి వెళ్ళి షార్ట్కట్ లాగా నాకు అది అర్థమైంది అక్కడ సెగలు నాకు తగిలాయి అక్కడ మంటల వెలుగు నేను చూశాను అక్కడ ఈ వ్యక్తిని కట్టేసి వెయ్యగానే నాకు అర్థమైంది ఏంటంటే వాడు సరాసరిని సియోనుపుర కొండ నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు అక్కడ ఏడుపు పళ్ళు కొరకుడు ఉన్నట్టుగా నేను గమనించాను అని రాస్తాడు అజ్ఞాని అనే ఈ వ్యక్తిని చూడండి పాపము ద్వారంతా నడిచాడు ప్రయాణం చేశాడు కష్టాల కోర్చాడు నష్టాలు కోర్చాడు కానీ అసలైన రక్షణ అనుభవం లేకుండానే ఇవన్నీ చేశాడు తీరా ఆయనకేమన్నా ఒరిగిందా ఏమీ ఒరగలేదు కొండంత ఎక్కిండు ఏమైంది వెలుపలి చీకటి పాలు అయిపోయాడు కాబట్టి రక్షణ లేకున్నా ఉందని భ్రమతో జీవించిన వ్యక్తిని గురించి ఆయన అక్కడ రాశాడు ఆ వ్యక్తిని అజ్ఞాని అని పిలిచాడు అయితే రక్షణ పొందినా కూడా నువ్వు అజ్ఞానివే అని అంటున్నాడు పౌలు అంటే నువ్వు కూడా పాతాలానికి పోతావని కాదు కానీ నువ్వు జాగ్రత్త వహించకపోతే నీకు కూడా నష్టం వస్తుంది నువ్వు సమయాన్ని బోనిస్తున్నావా నువ్వు సమయాన్ని గ్రాంటెడ్గా తీసుకొని దినాలకు దినాలు ఉట్టిగా వేస్ట్ చేస్తున్నావా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రభు కొరకు స్వార్థ కొరకు రక్షణ కొరకు ఆత్మీయంగా నిన్ను నీవు పెంపొందించుకున్న కొరకు వాడకుండా వృధా చేస్తున్నావా నువ్వు అజ్ఞానివే అజ్ఞానికి చివరిలో ఎలాంటి ప్రయోజనము దొరకలేదు ఆ కథలో